ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన ఓ పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. కర్నూలు జిల్లా అవుకు మండలంలోని సుంకేసల గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ లంచం డిమాండ్ చేస్తున్నాడనే పక్కా సమాచారంతో సేకరించిన ఏసీబీ అధికారులు అవుకు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పీ శివనారాయణ స్వామి తెలిపిన వివరాల ప్రకారం సుంకేసుల గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనుమతులు మంజూరు చేయడంలో సంబంధిత పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆలస్యం చేస్తుంటే అనేకసార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన వెంకటేశ్వర రెడ్డి విసిగిపోయారు. 20,000 లంచం ఇస్తేనే ఇంటి నిర్మాణం అనుమతులు ఇస్తానని తెగేసి చెప్పడంతో గత్యంతరం లేక బాధితుడు సోమవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పీ నారాయణస్వామి ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం కొంత నగదు వెంకటేశ్వర రెడ్డి ద్వారా పంచాయతీ సెక్రటరీకి అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం రికార్డులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ శివనారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే తమను ఆశ్రయించాలని తెలిపారు. సుంకేసల గ్రామ పంచాయతీ సెక్రటరీ కే రాజశేఖర్ ఎం వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారు మేము అతన్ని బలపండి పట్టుకోవడం జరిగింది. ఎందుకు అతను 10,000 రూపాయలు లంచం తీసుకుంటున్నానంటే వెంకటేశ్వర రెడ్డి సుంకేసల గ్రామంలో ఇల్లు పట్టుకోవడం జరిగానో పర్మిషన్ అప్లై చేశాడు. ఈ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆ పర్మిషన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లంచం ఇస్తే తప్ప ఇవ్వనందుకు అతను అందుకు ఒప్పుకొని లంచం డబ్బులు ఇచ్చే ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ కాగా మేము ఈ రాజశేఖర్ మీద కేసు నమోదు చేసి వెంకటేశ్వర రెడ్డి అతనికి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు వచ్చి పట్టుకోవడం జరిగింది. నా పేరు జే శివనారాయణ స్వామి. ఈ ఏడాది మొదటి కేసు ఆయన ఏదో లెక్చరర్గా జాబ్ వస్తుంది సార్. ఏమండి ఆయన లెక్చరర్గా జాయిన్ కాలేదు, కౌన్సిలింగ్ పోవాలని చెప్పారు. ప్రజలు విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు ఏదైనా పని చేయడానికి లంచం డిమాండ్ చేసినప్పటికీ లేకపోతే లబ్బులు ఇవ్వందే పని చేయము అన్నప్పుడు దయచేసి ప్రజలందరూ కూడా 144000 యొక్క సేవలు నియోగించవలసిందిగా చెబుతున్నాము. 144000 ఫోన్ చేస్తే ఆ ఫిర్యాదు దగ్గరికి మేమే స్వయంగా వెళ్ళి అతని యొక్క గ్రీవెన్స్ ఏదైనా ఉంటే చేసి ఏ విధంగా చేయాలని అతను గైడ్ చేసి మేము అతని యొక్క సమస్య పరిష్కారం ఏ విధంగా చూస్తాం.